లైన్ లో ఉండండి. బాలకృష్ణ మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. కౌంటర్ చైర్మన్ అలాగే ఆయనకంటూ ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్న ఒక మహానుభావుడు ఇవాళ మన మధ్య లేరనడానికి ఎంతో బాధాకరంగా ఉంది. ఒక నమ్మలేని నిజం ఇది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి, లేకపోతే ఒక వైద్యుడిగా అయితేనేమి, ఎనలేని సేవలు సమాజానికి, ప్రజలకి ఎనలేని సేవలు అందించడం జరిగింది. సో ఆయన ఎప్పుడు చిరస్థమైన ఆయన ఆయన శారీరక మన మధ్య లేకపోయినా ఆయన భౌతికంగా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచుంటారు. ఆయన కృష్ణమూర్తి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బాలకృష్ణ మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. కౌంటర్ చైర్మన్ అలాగే ఆయనకంటూ ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్న ఒక మహానుభావుడు ఇవాళ మన మధ్య లేరనడానికి ఎంతో బాధాకరంగా ఉంది. ఒక నమ్మలేని నిజం ఇది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి, లేకపోతే ఒక వైద్యుడిగా అయితేనేమి, ఎనలేని సేవలు సమాజానికి, ప్రజలకి ఎనలేని సేవలు అందించడం జరిగింది. సో ఆయన ఎప్పుడు చిరస్థమైన ఆయన ఆయన శారీరక మన మధ్య లేకపోయినా ఆయన భౌతికంగా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచుంటారు. ఆయన కృష్ణమూర్తి ఒక నిమిషం లైన్ లో ఉండండి. బాలకృష్ణ మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. కౌంటర్ చైర్మన్ అలాగే ఆయనకంటూ ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్న ఒక మహానుభావుడు ఇవాళ మన మధ్య లేరనడానికి ఎంతో బాధాకరంగా ఉంది. ఒక నమ్మలేని నిజం ఇది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి, లేకపోతే ఒక వైద్యుడిగా అయితేనేమి, ఎనలేని సేవలు సమాజానికి, ప్రజలకి ఎనలేని సేవలు అందించడం జరిగింది. సో ఆయన ఎప్పుడు చిరస్థమైన ఆయన ఆయన శారీరక మన మధ్య లేకపోయినా ఆయన భౌతికంగా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచుంటారు. ఆయన